టీలేషియస్, హైబిస్కస్ టీలేషియస్, వివిధ వర్ణాలు కలిగినటువంటి పత్రాలు కలిగినటువంటి మొక్క. ఉన్నత పాఠశాల ద్రోణాదుల కిరణజన్య సమ్యక్రియ జరిపేటప్పుడు పిండి పదార్థము పత్రములో ఉన్నది లేనిది తెలుసుకోవటం కోసం వర్ణరహిత ఆకుల మీద ప్రయోగం చేయాల్సి ఉంటుంది. మన ప్రాంతాల్లో రంగురంగుల మొజాయిక్ టైపు ఉన్నటువంటి ఆకులు కనిపించకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఒకే చెట్టు ఆకు మీద రంగురంగులైనటువంటి ఆకులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పత్రంపై తెలుపు రంగు ఉన్న ప్రాంతంలో హరిత పదార్థం ఉండదు. మనము మొక్క నుండి ఈ పత్రాన్ని వేరు చేసి అయోడిన్ పరీక్షకు గురి చేసినట్లయితే తెలుపు రంగు ప్రాంతం దగ్గర పిండి పదార్థం తయారు కాలేదని నిరూపించవచ్చు. అదేవిధంగా ఇదే పత్రాల మీద క్రోమోప్లాస్ట్ ఉండటం వలన కొన్ని పత్రాలు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి, కొన్ని పత్రాలు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి. ల్యూకోప్లాస్ట్ల కారణంగా హరిత రేణువులు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతూ ఉంటుంది. ఒకే పత్రం మీద సొగ భాగము పూర్తిగా ఆకుపచ్చగా, మిగిలిన సొగ భాగము తెలుపు ఆకుపచ్చ మచ్చలతో, ఇంకొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. భిన్నమైనటువంటి రంగులు కలిగినటువంటి పత్రాలు ఒకే మొక్క మీద కనిపించడం అనేది అరుదైనటువంటి విషయం. ల్యూకోప్లాస్ట్లు ఉండటం వలన పత్రం కంప్లీట్గా పూర్తిగా తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నది, కాఫీ కర్రల్లో కనిపిస్తూ ఉన్నది. పత్రములో సొగభాగం కంప్లీట్గా తెలుపు రంగులోను, మిగిలిన సొగభాగము తెలుపు ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తూ ఉన్నది. క్రోమోప్లాస్ట్ల కారణంగా ఈ పత్రము వర్ణయుతంగా కనిపిస్తూ ఉన్నది. ఈ పత్రాలను ఉపయోగించి కిరణజన్య సమయక్రియలో పత్రాల్లో పిండి పదార్థం ఏ ప్రాంతాల్లో తయారవుతున్నది, ఏ పత్రాల్లో తయారు కావట్లేదనేది నిర్ధారణ రావటానికి ఈ పత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.